వెల్కమ్ బ్యాక్ టు మై చాలెల్ లక్కి వ్లాగ్ సన్ జీరో ఫైవ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియోలో మరికొన్ని మంచి చిట్కాలతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి సో చాలా సింపుల్ టిప్స్ అండి సో ఈ టిప్స్ ను టైంని ముఖ్యంగా సేవ్ చేసుకోవచ్చు అండి సో ఏంటి ఆ చిట్కాలు అనేవి చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చిట్కాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం మన ఫస్ట్ టిప్ అండి సో నార్మల్గా మన ఇంట్లో బ్రష్ అనేది మార్నింగ్ చేసుకుంటాం కదండి అలా చేసుకొని మనం పక్కన పడేసుకుంటాం కానీ సపరేట్గా వీటిని అనేది క్లీన్ చేసుకోమండి సో అలా క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో పాచి అలాగే బ్యాక్టీరియా అనేది అట్లాగే ఉండిపోతుందండి సో ఇట్లాగా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ బేకింగ్ సాల్ట్ ఉంటుంది కదండి సో ఆ బేకింగ్ సాల్ట్ అనేది ఈ గ్లాస్ వాటర్లో వేసేసిన తర్వాత ఆ వాటర్ని సాల్ట్ని బాగా మిక్స్ చేసుకోండి కరిగేలాగా వాటర్లో సో కరిగిన తర్వాత ఈ బ్రష్లు అన్నిటినీ కూడా మనం ఇలా రివర్స్లో మనం తోకుంటాం కదండి అవి కింద వచ్చేలాగా రివర్స్లో పెట్టేసుకోండి గ్లాస్లోకి సో ఇలా ఒక థర్టీ మినిట్స్ ఉంచేసి పక్కన పెట్టేసేయండి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ పాచి కానీ సో ఈజీగా క్లీన్ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన రెండో టిప్ అండి సో ఒక ఒక గిన్నెలోకి ఒక ఒక త్రీ స్పూన్స్ సోడా వంట సోడా ఉంటారు కదండి బేకింగ్ సాల్ట్ అనేది తీసుకోండి ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని మన బాత్రూంలో డోర్స్ ఉంటాయి కదండి బ్యాక్ సైడ్ సో అవి వాటర్ మార్క్స్ పడడం వల్ల ఇలా చూడడానికి మచ్చల మచ్చలుగా ఉంటుంది కదండి సో నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకొని ఆ సోడా వంట సోడా ఉంటుంది కదండి ఆ వంట సోడాని ఇలాగ నిమ్మకాయ కద్దేలా డోర్స్ని రుద్దు స్క్రబ్ చేస్తూ ఉండాలండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల మనకి డోర్స్ మీద ఉన్న మరకలు అనేవి ఈజీగా పోతాయని చూస్తున్నారు కదా సో అంతకుముందు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉండిందండి తేడా మీరే గమనిస్తారు చాలా అంటే చాలా బాగా యూస్ ఉందండి మనం వంట సోడా అనేది బేకింగ్ సోడా వేసాం కదండి సో దానికి మురికి కూడా వస్తుంది సో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి మంచి టిప్పు మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా చే ట్రై చేయాల్సిన టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తం కూడా నీట్గా క్లీన్ క్లీన్గా అవుతుందండి సో ఇలా బాగా మనకి అక్కడ చూస్తున్నారు కదా ఎట్లా మరకలు ఉన్నాయో సో నేను ఇది మొత్తం కూడా వాష్ చేసిన తర్వాత నిమ్మకాయతో రుద్దిన తర్వాత ఒకసారి వాష్ చేసి చూపిస్తానండి ఇట్లా చూసారా మట్టి అనేది నిమ్మకాయకి ఎట్లా వస్తుందో సో మనం మధ్య మధ్యలో వంట షో బేకింగ్ సోడాని ఇలా నిమ్మకాయకి అద్దుకుంటూ స్క్రబ్ చేసుకుంటూ ఉండాలండి సో మనం గట్టిగా బ్రష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ నార్మల్గా అలా రుద్దే సరిపోతుంది సో మనకి బ్యాగ్ డోర్కి ఇట్లా ఉంటుంది కడ్డీ కడ్డి కడ్డి ఉన్న మట్టి మొత్తం కూడా ఈజీగా వస్తుందండి బేకింగ్ సోడాకి సో నిమ్మకాయకి చూడండి ఎట్లా మట్టి అనేది ఎట్లా కలర్ అనేది చేంజ్ అయిపోయిందో సో ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత క్లీన్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి సో అంతకుముందు అనేది ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అనేది తేడా అయితే మీరే చూస్తారు సో ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ద బెస్ట్ టిప్ అనుకోవచ్చు సో డోర్స్ అనేవి నీట్గా క్లీన్ అవుతాయండి చూస్తున్నారు కదా కింద ఎట్లా ఉంది వాష్ అయ్యకముందు ఇప్పుడు ఎట్లా ఉంది చూస్తున్నారు కదా సో మధ్య మధ్యలో వైట్ మచ్చలు కనిపిస్తున్నాయి కదా అండి సో అవి పెయింట్ మరకలు అండి పెయింట్ మరకల అంత ఈజీగా పోగదండి సో ఇట్లాగా నీ చూడండి నీట్గా ఎంత నీట్గా కనిపిస్తుందో సో వాటర్తో బాగా వాష్ చేసిన తర్వాత గిన్నెలు తమ్ముకునే పీచ్ ఉంటుంది కదండి స్టీల్ తోటి ఒక్కసారి క్లీన్ చేసుకున్నారంటే నీట్గా వస్తుందండి సో మన థర్డ్ టిప్ అండి సో నార్మల్గా మనం గ్యాస్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి లీక్ అవుతూ ఉంటుంది అలాగే మంట అనేది పక్క హోల్స్ నుంచి కూడా పక్కకి వస్తూ ఉంటుందండి సో పక్కన లీక్ అవుతూ ఉంటుంది గ్యాస్ అనేది సో అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తాం కదా కోల్గట్ పేస్ట్ సో ఆ పేస్ట్ని యూజ్ చేసి మన లీక్ను ఆపుకోవచ్చు అండి సో నార్మల్గా పైన గుబ్బ తీసేసుకొని దాని చుట్టూరు కూడా కోల్గేట్ పేస్ట్ని ఒక లాగా అంటించుకోవాలండి సో ఫస్ట్ అయితే ఒక కొంచెం ఒక కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి ఇట్లా అంచులు ఉంది కదండి సో గుబ్బకి రౌండ్గా రౌండ్గా పేస్ట్ అనేది అంటిచ్చేసుకోండి ఇది మనకి ఒక గమ్ములాగా బాగా అతుక్కుంటుందండి సో చాలా బాగా యూజ్ అవుతుంది సో గ్యాస్ అనేది మంట పక్క కోస్తూ ఉంటుంది కదండి దాన్ని ఆపేస్తుందండి ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సో ఇలా ఇలా నీట్గా అంచులంతా కూడా బాగా కొంచెం ఎక్కువే పూసుకోండి ఎందుకంటే మనకి గట్టిగా అతుక్కుపోవాలి కాబట్టి సో ఇలా మొత్తం పూసుకున్న తర్వాత లోపల ఉంటుంది కదా దానికి అంటిచ్చేసుకోండి ఇలా అంటించుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదండి ఈ సైడ్స్ పేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ పేస్ట్ అనేది కూడా ఒక పాత క్లాత్ను ఒకటి తీసుకొని క్లీన్ చేసేసుకోండి నీట్గా అంటే చూడడానికి బాగోదు కదండి సో అందుకని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకోండి క్లాత్ తీసేసుకొని సో ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకోసం నేను తీసి చూపిస్తానండి వెంటనే అతుకుపోయిందండి సో లాగినా కొంచెం చాలా గట్టిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి బాగా యూజ్ అవుతుంది సో మన ఫోర్త్ టిప్ అండి సో నార్మల్గా మన టీ కాఫీ తాగినప్పుడు కప్పు ఒక్కొక్కసారి పక్కన పడేసాం కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోయాం కానీ పడేస్తూ ఉంటాం కదా మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు లోపల టీ కాఫీ అనేది అలాగే ఉండిపోయి మరకలు అనేది ఉండిపోతుంది కదా సో అలాంటి మరకలను కూడా ఈజీగా కోల్గేట్ పేస్ట్ని యూజ్ చేసి మనం పోగొట్టుకోవచ్చు అండి సో ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదండి మన గిన్నెలు తోడుకునే స్క్రబ్బర్లో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి కప్పు లోపల చూసారు ఒక్కసారికి మరక్ అనేది ఎలా పోయిందో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మరక్ అనేది ఈజీగా పోతుంది మనకి చాలా నీట్గా చాలా తెల్లగా వస్తుంది సో కప్పు అనేది సో ప బయట కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కప్పుని వాష్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కప్ అనేది ఎలా ఉంటుందో చూ చూడండి ఒకసారి చూసారు కదా సో వైట్గా ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో సో ఎంత మరకైనా సరే ఈజీగా పోతుందండి కోల్గేట్ పేస్ట్ తప్పకుండా ట్రై చేయండి సో అలాగే మన ఇంట్లో ట్యాప్స్ అనేవి ఉంటాయి కదా అండి సో షింక్ దగ్గర కానివ్వండి బాత్రూమ్స్లో కానివ్వండి ఇలా వాటర్స్ కానివ్వండి వాటర్ ట్యాప్లు ఎక్కడున్నా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో కొంచెం దీనికి కూడా ఒక స్క్రబ్బర్లో కొంచెం కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసుకొని ఇలా ట్యాప్నంతా కూడా నీట్గా కొంచెం స్లోగా స్క్రబ్ చేస్తున్నట్లు బాగా కడుక్కోవాలండి సో బాగా అంటే బాగా యూజ్ అవుతుందండి సో వైట్గా వస్తుంది మనకి ఎటువంటి మరకలు అనేది కనిపించదండి చాలా మెరుస్తూ ఉంటుంది షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది పేస్ట్ అనేది సో పేస్ట్కి కొంచెం వాటర్ తగితే కొంచెం నురుగులాగా వస్తుందండి అలాగే కింద మరకలు కూడా కొంచెం ఈజీగానే పోతాయండి ట్రై చేయండి సో ఇలా నీట్గా మనకి ట్యాప్ దగ్గర అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చండి కోల్గేట్ పేస్ట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు ఈ ట్యాప్ అంతా కూడా నీట్గా ఇలా కడిగేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి సో వాటర్తో ట్యాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోండి చూసారు కదా ఎంత వెయిట్గా ఉందో సో ముందు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉండేది తేడా మీకే తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ టిప్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ టిప్స్ని పాటిస్తే మనం మీకు ఉన్న టైంని కొంచెం సేవ్ చేసుకోవచ్చు అండి సో తప్పకుండా ట్రై చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్